మొహమాట పెట్టడం, వ్యవస్థలని అదిలించడం, బెదిరించడం చేయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేటువంటి వాళ్ళు మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఢిల్లీలో కొన్ని కొన్ని కార్యకలాపాలు నడుపుతుంటారు. అట్లాంటి వాళ్ళు వేసేటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, వాటి వ్యవహారాల గురించి మొన్న గొగోయ్ చెప్పింది ఒక ఎత్తు, ఇంతకుముందే మనం చాలా గమనించున్నాం. దేశ భద్రతను కూడా ఫణంగా పెట్టేటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా వేసేటువంటి వాళ్ళ వెనకాల ఇంటెన్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది. అదే సందర్భంలో అదే న్యాయస్థానాలు తాము ఇచ్చినటువంటి తీర్పుల్నే తాము తిరగరాసుకోవడం, వాస్తవానికి ఒక రైల్వే కానీ హైవేలు కానీ దిగ్బంధిస్తే తీవ్ర నేరం కింద పరిగణించమని సుప్రీంకోర్టు ధర్మాసనమే తీర్పిచ్చింది. అట్లాంటి షాహీన్ బాగ్ ఉద్యమం అనేటువంటి పేరుతో హైవేలను దిగ్బంధించి ఒకరోజు కాదు, రెండు రోజు కాదు, నెలల తరబడి దిగ్బంధిస్తే వాళ్లతో చర్చలకు ఓ బృందాన్ని పంపించడం లాయర్లు, వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడం, వీళ్ళకి పొద్దునుండి రాత్రి దాకా ఈ పరిశీలకులు విని ఉపన్యాసాలు అంతా రాసుకుని వచ్చి మళ్ళీ జడ్జి గారికి ఇవ్వడం. అక్కడ ప్రభుత్వం ఇక్కడ కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలి, ల్యాండ్ ఆర్డరు ఈ వ్యవహారం పోలీసుల పని, దాంట్లో తప్పేదన్నా జరిగితే కోర్టులు చూడాలి. కానీ ముందే ఎలా చేయాలో కోర్టులు డిసైడ్ చేస్తే ఎట్లా ఉండదో షాహీన్ బాగ్ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది. ఇప్పుడు ఆ షాహీన్ బాగ్కి సంబంధించి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నా తీయలేదు. అంతకుముందు మొన్న ఈవెన్ జనతా కర్ఫ్యూ కూడా పట్టించుకోకుండా అక్కడే కూర్చున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ సీరియస్ స్టేజ్కి వచ్చేటప్పటికీ ప్రభుత్వం సీరియస్గా పోలీస్ యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఆ ఏరియా అంతా కూడా ప్రస్తుతం కొంత వాస్తవంగా అయితే మొన్న ఢిల్లీ ఎన్నికలతో ఆగిపోవాలి, తర్వాత నుండి తగ్గిపోయారు. వాస్తవంగా ఢిల్లీ ఎన్నికలే అలా టార్గెట్, ఆ టార్గెట్ సక్సెస్ అయ్యారు, అయితే పూర్తి సక్సెస్ కాల క్రిందసారి వచ్చిన అన్ని సీట్ల కంటే కూడా తక్కువకు వస్తుంది. కంప్లీట్ జీరోకి బీజేపీ రావాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఎఫర్ట్. కాకపోతే వీళ్ళు దాదాపుగా 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు. బట్ ప్రభుత్వం అధికారంలోకి రానియకుండా చేయడంలో ఆ ఉద్యమకారులు వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఢిల్లీ మీద చేసుకలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసుకొచ్చింది. ఇక్కడ వీళ్ళకి చేత కాలేదు నిర్వహణ కానీ ఆన్సర్ చేయడం కానీ, నోటికొచ్చిన మాటలు కొంతమంది మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక్కడ చివరికి ఈవేళ ఈ సిచ్యుయేషన్ బేస్ చేసుకుని అయితే ఇది వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకుని వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో షాహీన్ బాగ్ ఉద్యమానికి ముగింపు పలికినట్టయింది.